الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونذيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا توبوا إلى الله توبة نصوحا عسى ربكم أن يكفر عنكم سيئاتكم ويدخلكم جنات تجري من تحتها الأنهار وقال في موضع آخر وتوبوا إلى الله جميعا أيها المؤمنون لعلكم تفلحون అన్ని విధాల పొగడ్తలు సర్వ విధముల ప్రశంసలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్కే అంకితం. అల్లాహ్ కృపా కటాక్షాలు మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లేడలా కురియుగాక. అభిమాన సోదరులారా, నేటి నా ప్రసంగాంశం పశ్చాత్తాపం చెందిన పవిత్రాత్మలు. అల్లాహ్ సుబ్హానహు తాలా విశ్వాసుల్ని ఉద్దేశించి ఇస్తున్న ప్రేమైక పిలుపు, యా అయ్యుహల్లదీన ఆమను తూబు ఇలల్లాహి తౌబతన్ నసూహా. ఓ విశ్వసించిన ప్రజలారా, మీరందరూ స్వచ్ఛమైన తౌబా చేసుకొని మారు మనసు పొంది మాధవుడైన అల్లాహ్ వైపునకు మరలండి అని. అభిమాన సోదరులారా, మనలో తప్పు చెయ్యని వాడు ఎవడుంటాడు చెప్పండి? తెలిసి తప్పు చేసిన వారు కొందరుంటే, తెలియక తప్పు చేసిన వారు కొందరుంటారు. తప్పు వారి యొక్క తప్పుడు మాటలు విని తప్పు చేసిన వారు కొందరుంటే, తప్పు అని తెలియక తప్పుకి పాల్పడిన వారు మరికొందరుంటారు. ఆ విధంగా కుల్లు బనీ ఆదమ ఖత్తా, మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాటే అక్షర సత్యం. ప్రవక్తలు మినహా పాపరహితులు, ప్రవక్తలు మినహా ఆదం సంతతికి చెందిన ప్రతి వ్యక్తి వల్ల పొరపాటు దొర్లుతుంది, తప్పు జరుగుతుంది, పాపానికి అతను పాల్పడే అవకాశం ఉంది. కుల్లు బని ఆదమ ఖత్తాఉన్. మరి ఈ తప్పు జరిగిపోయిన వారిలో, పాపానికి ఒడిగట్టిన వారిలో, పొరపాటికి గురైన వారిలో పవిత్రులు ఎవరు, ఉత్తములు ఎవరు అంటే, వఖైరుల్ ఖత్తాయిన అత్తవ్వాబూన్. తప్పు చేసిన మీదట దాని పట్ల కనివిప్పు కలిగి పశ్చాత్తాపం చెంది పవిత్రమైన జీవితం గడిపే సంకల్పం ఎవరైతే చేసుకుంటారో వారే ఉత్తములు, వారే పవిత్రాత్మలు. కాబట్టి పడ్డ ప్రతివాడు చెడ్డవాడు కాదు అలా అని, అసలు పడని వాడే మంచోడు అని కూడా కాదు. ఒకరికి కష్టాలు వచ్చాయి అంటే అతను చెడ్డవాడని కాదు, ఒకరి జీవితంలో కష్టాలే లేవంటే అతను మంచోడని కూడా అర్థం కాదు. అల్లాహ్ కొందరికి అనుగ్రహించి పరీక్షిస్తే మరికొందరిని ఇక్కట్లా ఇబ్బందుల పాలు చేసి అల్లాహ్ సుబ్హానహు తాలా పరీక్షిస్తాడు. ఇది ఇహలోక జీవితం ఒక పరీక్షా స్థలం. కాబట్టి
ఇక్కడ అల్లాహ్ అనుగ్రహాలు కొందరికి ప్రాప్తం అవుతున్నాయి, కొందరికి ప్రాప్తం కావడం లేదు అంటే అల్లాహ్ యుక్తికి లోబడి అది జరుగుతుంది, అది పరీక్ష నిమిత్తమే జరుగుతుంది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే పడిన ప్రతివాడు చెడ్డవాడు కాడు, అయితే మళ్ళీ మళ్ళీ పడుతూ ఉండేవాడు, జీవితాంతం తప్పులు చేస్తూనే జీవించేవాడు, దానికే అలవాటు పడేవాడు, ఆ తప్పుల్ని ఆ ఘోరాల్ని ఆ నేరాల్ని ఆ పాపాల్ని ఘనంగా చెప్పుకుని తొడకొట్టేవాడు, మీసాలు మేలేసేవాడు, నిశ్చయంగా అల్లాహకు అయిష్టుడు. ఇటువంటి వారిని అల్లాహ్ ప్రేమించడు, ఇటువంటి వారికి అల్లాహ్ కరుణ ప్రాప్తమవ్వదు. కరుణ ఎవరికి దగ్గరై ఉంటుంది అంటే ఖరీబుమ్ మినల్ ముహ్సినీన్, ఎవరైతే ఉత్తమ సంస్కారం కలిగి ఉంటారో, ఉత్తమ ప్రవర్తన కలిగి ఉంటారో, ఉదార భావం కలిగి ఉంటారో, పరోపకార భావం కలిగి ఉంటారో, వారికి దగ్గరగా అల్లాహ్ కారుణ్యం ఉంటుంది, అల్లాహ్ దయ ఉంటుంది. దీనికి భిన్నంగా ఎవరైతే చెడు ప్రవర్తన కలిగి ఉంటారో, ఎవరైతే దుర్మార్గులై ఉంటారో, ఎవరైతే దుష్టులై ఉంటారో, ఎవరైతే దమన నీతికి పాల్పడుతూ ఉంటారో, అల్లాహ్ కరుణ వారికి దగ్గరగా ఉండదు. కాబట్టి ఒకసారి మన వల్ల తప్పు జరిగిపోయింది అంటే ఆ తప్పు పట్ల, ఆ పాపం పట్ల, ఆ పొరపాటు పట్ల మనం పశ్చాత్తాపం చెందాలి, పశ్చాత్తాపం చెందాలి అని స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ పిలుపు ఇస్తున్నాడు, ప్రేమైక ఆహ్వానం ఇస్తున్నాడు, చెబుతున్న మాట అల్లాహ్ సుబ్హానహు వతాలా వతూబు ఇలల్లాహి జమీఅన్ అయ్యుహల్ ముమినూన్, ఓ మోమినులారా, ఓ విశ్వసించిన ప్రజలారా, మీరందరూ అల్లాహ్ వైపునకు మరలాలి, మారు మనసు పొందాలి, మీరు మారాలి, మీ ప్రవర్తన మారాలి, మీ రాత రీతి మారాలి, మీ జీవన విధానం మారాలి. ఒకవేళ అది చెడ్డదైతే, మంచిదైతే అదే జీవన విధానంలో మరిన్ని మెరుగులు అనేవి, మరింత విశిష్టత అనేది చోటు చేసుకోవాలి అని అల్లాహ్ సుబ్హానహు వతాలా పిలుపుస్తున్నాడు. ఒకవేళ మనం తోబా చేసుకున్నట్లయితే మనకు లభించే ఫలితం గురించి కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేస్తూ అసా రబ్బుకుం అన్ యుకఫ్ఫిర అన్కుం సయ్యాతికుం వయుద్ఖిలకుం జన్నాతిన్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హార్, అల్లాహ్ యొక్క ఆదేశం మేరకు ఒకవేళ మనం నడుచుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా మన పాపాల్ని ప్రక్షాళిస్తాడు, మనల్ని స్వర్గ వనాలలో విహరింపజేస్తాడు. ఎంత గొప్ప ప్రతిఫలం! అల్లాహ్ మన్నించడానికి దివారాత్రులు సిద్ధంగా ఉన్నాడు, మన్నింపు వేడుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదన్నదే మనందరిలో కావలసిన ఆత్మ సమీక్ష. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారన్నారు, అల్లాహ్ సుబ్హానహు వతాలా రాత్రి సమయంలో తన యొక్క చేయిని చాచి ఉంచుతాడు, ఉదయం పాపాలు చేసిన వాడు పశ్చాత్తాపం చెందుతాడేమోనని. ఉదయం పగటిపూట తన చేయిని అల్లాహ్ సుబ్హానహు వతాలా చాచి ఉంచుతాడు, రాత్రి తప్పు చేసిన వాడు, పాపాలకి ఒడిగట్టిన వాడు పశ్చాత్తాపం చెంది మారమనసు పొంది మాదను వైపునకు మరలుతాడేమోనని. ఈ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో, ఈ చర్య ఏదైతే ఉందో, సృష్టి మొత్తంలో సృష్టి ఉన్నంత వరకు ప్రళయం వరకు కొనసాగుతూనే ఉంటుంది, పడమర నుండి సూర్యుడు ఉదయించేంత వరకు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అనంత కరుణామయుడు, అపార దయానిధి అని ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క నామాన్ని మనం పేర్కొంటామో, పేరుకి తగ్గట్టే అల్లాహ్ సుబ్హానహు వతాలా పరమ దయానిధి, అపార కృపాశీలు.
ఖురాన్ యొక్క ఆయతుని మనం తీసుకున్నట్లయితే సూరతుల్ బురూజ్లో అల్లాహ్ సుబ్హానహు తాలా కందకం ప్రజల ప్రస్తావనను తీసుకువచ్చిన తర్వాత వారిని హింసించిన వారి గురించి తెలియజేస్తూ చెబుతున్న మాట ఏమిటంటే, ఇన్నల్లదీన ఫతనుల్ ముమినీన వల్ ముమినాత్ ثم లం యతూబు. కందక సంఘటన అందరికీ తెలిసి ఉంటుంది, హృదయ విదారక సంఘటన, మండుతున్న నిప్పుల్లో ప్రజల్ని నెట్టేసి బూడిది చేసిన సంఘటన. కేవలం కారణం ఏమిటి? కేవలం వారు అల్లాహ్ను విశ్వసించారన్న ఒకే ఒక్క కారణంగా వారిని అన్ని విధాల చిత్రహింసలకు గురి చేసి చంపారు. అలాంటి ప్రజల గురించి తెలియజేస్తూ అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నాడు, ఎవరైతే ఏ ప్రజలైతే విశ్వాసులైన పురుషుల్ని విశ్వాసులైన స్త్రీల్ని అనేక చిత్రహింసలకు గురి చేశారో గురి చేసిన మీదట పశ్చాత్తాపం చెందలేదు. ఒకవేళ వారు కూడా పశ్చాత్తాపం చెంది ఉంటే అల్లాహ్ హసన్ బస్రీ రహమతుల్లా అలైహ్ సెలవిస్తున్నారు, అల్లాహ్ వారిని కూడా క్షమించేవాడు. అంతటి కృపాసాగరుడు, అంతటి దయానిధి ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వతాలా. కనుక మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రజలను ఉద్దేశించి చెప్పిన మాట ఏమిటంటే, ఓ ప్రజలారా, మీరు ఎక్కువ ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉండండి, ఎక్కువ తోబా చేసుకుంటూ ఉండండి, నేను సైతం రోజుకి 100 సార్లకు పైగా అల్లాహ్ యొక్క క్షమాభిక్షను వేడుకుంటూ ఉంటాను, ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉంటాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవియ్యడమే కాకుండా ఇంకా ఎవరైతే తమ యొక్క నిర్వాకాల పట్ల పశ్చాత్తాపం చెంది కన్నీరు మున్నీరు అవుతారో వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందించిన శుభవార్త ఏమిటంటే, అత్తాయిబు మినద్దంబి కమల్లా జంబల. ఎవరైతే పాపభూయిష్టమైన తన జీవితాన్ని విడనాడి పవిత్రమైన జీవితం గడపాలనుకుంటారో అల్లాహ్ సుబ్హానహు తాలా వారి పాపాలన్నింటినీ ప్రక్షాళించేసి గతంలో వారి ఖాతాలో పాపమే లేని విధంగా అల్లాహ్ సుబ్హానహు తాలా ఆ ఖాతాను మార్చివేస్తాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అల్లాహ్ సుబ్హానహు తాలా తన దాసుల్ని ఉద్దేశించి చెబుతున్న మాట కూడా ఏమిటి? కుల్ యా ఇబాదియల్లదీన అస్రఫు అలా అన్ఫుసిహిం లా తక్నతు మిర్ రహ్మతిల్లా ఇన్నల్లాహ యగ్ఫిరు జునూబ జమీఆ ఇన్నహు వల్ గఫూరు రహీం. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నా దాసుల వరకు నేను అందిస్తున్న ఈ నా సందేశాన్ని చేరవై తమ ఆత్మల మీద అన్యాయానికి ఒడిగట్టిన ఓ నా దాసులారా, మీరు అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ నిస్పృహలకు గురి కాకండి, అల్లాహ్తో మీరు తోబా చేసుకోండి, పశ్చాత్తాపం చెందండి, ఇన్నల్లాహ యగ్ఫిరు జునూబ జమీఆ నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా సమస్త పాపాలని మన్నించగలవాడు, ఇన్నహు హువల్ గఫూరు రహీం నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు. అభిమాన సోదరులారా, మనం తోబా చేసుకుని పశ్చాత్తాపం చెంది ఉత్తముల యొక్క జాబితాలో చేరి పవిత్రమైన జీవితం మనం గడిపినట్లయితే అల్లాహ్ ప్రతిగా మనకి ఇచ్చే విషయాన్ని మనం ఒకసారి బేరీజు వేసుకున్నట్టయితే అల్లాహ్ అంటున్నాడు, యుమత్తియకుమ్ మతాఅన్ హసన. అల్లాహ్ సుబ్హానహు తాలా మీకు చాలా సుఖవంతమైన సౌకర్యవంతమైన యొక్క సామాగ్రిని, జీవన సామాగ్రిని అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రసాదిస్తాడు. రెండవది, వయజిదుకుమ్ కువ్వతన్ ఇలా కువ్వతికుమ్, మీకున్న బలంతో పాటు మరింత బలాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా మీకు సమకూర్చి పెడతాడు. యుర్సిలిస్ సమా అలైకుమ్ మిదరారా, కుండపోతగా వాన కురిసే ఏర్పాటు అల్లాహ్ సుబ్హానహు తాలా తోబా ఇస్తిగ్ఫార్ కారణంగా చేస్తాడు. వయుమ్దిదుకుమ్ బి అమ్వాలిం బనీన్, అల్లాహ్ సుబ్హానహు తాలా ఒకవేళ మీరు సంపదలేమితో బాధపడుతున్నట్లయితే, సంతానలేమితో బాధపడుతున్నట్లయితే ఆ యొక్క లోటుని కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా తీర్చే ఏర్పాటు చేస్తాడు. వయజఅల్లకుమ్ జన్నాతిం వయజఅల్లకుమ్ అన్హారా, మీకోసం ప్రత్యేకమైన ఒక తోటల్ని అల్లాహ్ సుబ్హానహు తాలా ఏర్పాటు చేస్తాడు, మీకోసం సెలయేళ్లను అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రవహింపజేస్తాడు. మాలకుమ్ లా తర్జున లిల్లాహి వకారా, అన్నిటి విశిష్టత, అన్నిటి యొక్క గొప్పతనం తెలిసిన మీరు
అల్లాహ్ విశిష్టతను ఎందుకు గ్రహించడం లేదు, అల్లాహ్కు భయపడవలసిన విధంగా ఎందుకు మీరు భయపడడం లేదు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీటన్నిటితో పాటు మహా గొప్ప విషయం ఏదైతే అల్లాహ్ మనకు ప్రసాదిస్తాడో, ఇన్నల్లాహ యుహిబ్బు తవ్వాబీన వ యుహిబ్బుల్ ముతతహిరిన్, సృష్టి మొత్తం అల్లాహ్ను ప్రేమిస్తుంది, ఇందులో ఏ విధమైన సందేహం లేదు. అయితే అల్లాహ్ ప్రేమించడం, అల్లాహ్ ప్రేమకు పాత్రులవ్వడం, ఇది గొప్ప. కనుక అల్లాహ్ అంటున్నాడు, ఎవరైతే తౌబా చేసుకుంటారో అల్లాహ్ నిశ్చయంగా వారిని ప్రేమిస్తాడు, ఎవరైతే పవిత్రమైన జీవితం గడపాలనుకుంటారో నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని ప్రేమిస్తాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు చేసిన హితవుల్లో ఎక్కడైతే పెద్ద పెద్ద పాపాల నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారో అక్కడే ప్రవక్త సల్లల్లాహు వారు అన్నారు, ఇయ్యాకుం వ ముహ్తిరాతు దునూబ్ ఫఇన్నహా తజ్తమియు అలా ఖల్బిల్ మరి హత్తా తుహ్లికు. ఓ నా సముదాయపు ప్రజల్లారా, చిన్న చితక పాపాల నుండి కూడా మీరు మిమ్మల్ని కాపాడుకోండి, ఎందుకంటే ఇవన్నీ మూకుమ్ముడిగా దాడి చేసి మీ హృదయాన్ని అంధకారం చేయడమే కాకుండా మీ కొంపని ముంచుతాయి. ఒకవేళ వ్యక్తిలో ఇవి చోటు చేసుకుంటే ఆ వ్యక్తి నాశనం అవుతాడు, సమాజంలో చోటు చేసుకుంటే ఆ సమాజం నాశనం అవుతుంది, దేశంలో చోటు చేసుకుంటే ఆ దేశం నాశనం అవుతుంది. కాబట్టి తప్పులు చిన్నవి పెద్దవి అనే ఒక తేడా మనలో ఉండకూడదు. తౌబాతో పాటు ఏ కబీరా గునాహ్ కాదు. తౌబా చేసుకున్నట్లయితే ఏ కబీరా గునాహ్గా ఉండదు, పెద్ద పాపం ఘోర పాపంగా ఉండదు. అలాగే నిరంతరాయంగా నిర్విఘ్నంగా వదలకుండా ఒకే తప్పుని చేసిన తప్పునే చిన్న తప్పైనా చేస్తూ ఉంటే అది చిన్నదిగా ఉండదు, అది పెద్దదైపోతుంది. కాబట్టి మనం మన జీవితాల్ని పెద్ద పాపాల నుండి కూడా కాపాడుకోవాలి, అలాగే చిన్న పాపాల నుండి కూడా కాపాడుకోవాలి. ఇక పశ్చాత్తాపం చెందిన ఈ పవిత్రాత్మల్లోని ఒక ఆత్మ గురించి మీకు తెలియదలిచాను. మాలిక్ బిన్ అస్లమి, మాయిజ్ బిన్ అస్లమి ఓ సహాబి, ఆయన వల్ల జరగరాని యొక్క నేరం జరిగింది, పాపం జరిగింది, అక్రమ సంబంధానికి ఆయన ఒడిగట్టాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చి, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను పవిత్రుణ్ణి గావించండి అని వేడుకున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాటవేశారు. ఒకరోజు, రెండో రోజు, మూడు రోజులు, ఇలా ఎన్నిసార్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాటవేసే ప్రయత్నం చేసినా మాయిజ్ బిన్ అస్లమి ఆయన మాత్రం తన ప్రయత్నాన్ని మానుకోలేదు. నేను ఈ జీవితంలో ఇహలోక జీవితంలో పవిత్రుణ్ణి అయి ఆ తర్వాత అల్లాహతో నేను కలుసుకోవాలి, ఎలాగైనా మీరు నన్ను పవిత్రుణ్ణి చేసి తీరాల్సిందే అంటే అప్పుడు తప్పనిసరి స్థితిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఓ గుంత తవ్వమని ఆదేశించి ఆ తర్వాత రజమ్ అంటే రాళ్లతో కొట్టి ఆయన్ను చంపడం అనేది జరిగింది. ఇది జరిగిన కొద్ది రోజులకే ఓ స్త్రీ, గామిదియ అన్న యొక్క తెగకు చెందిన ఒక స్త్రీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చి, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నా వల్ల కూడా ఒక ఘోర పాపం అనేది జరిగిపోయింది, కనుక నన్ను కూడా మీరు శిక్షించండి, పవిత్రుల్ని నన్ను కూడా పవిత్రను ప్రసాదించండి అని వేడుకుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెను కూడా దాటవేసే ప్రయత్నం చేశారు. అప్పుడు ఆ స్త్రీ అనింది, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఎలాగైతే తమరు మాయిజ్ బిన్ అస్లమీని తిప్పి పంపే ప్రయత్నం చేశారో అలాగే నన్ను కూడా దాటవేసే ప్రయత్నం చేస్తున్నారా? లేదు, నేను పవిత్రను పొందాల్సిందే, నేను పవిత్రతను పొందాల్సిందే, ఎలాగైనా నా ఈ పాపాన్ని ప్రక్షాళనం నేను చేసుకోవాల్సిందే అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఎందుకంటే ఆవిడ అప్పటికి ఆవిడ కడుపులో శిశువు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, శిశువు జన్మించిన తర్వాత రమ్మని, శిశువు జన్మించిన తర్వాత వచ్చింది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, సరే శిశువు పాలు విడిచేసి ఏదైనా తింటూ ఉండగా నువ్వు రావాలి. ఆ స్త్రీ, బాలుడు, శిశువు పాల మీద కాకుండా ఆహార పదార్థం మీద బతకగల యొక్క స్థితికి చేరుకున్నప్పుడు అతని చేతిలో ఒక రొట్టె మొక్క ఇచ్చి అతను తింటూ ఉండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పవిత్ర సన్నిధికి వచ్చి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఇప్పుడు నా పాలు అవసరం నా యొక్క ఈ శిశువుకి, నా బిడ్డకు లేదు, అతను స్వతహాగా నా పాలుని మినహా సరేనా ఇతర యొక్క ఆహార పదార్థం మీద అతను బతకగలడు, కనుక నన్ను మీరు పవిత్రతను ప్రసాదించండి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆవిడను కూడా శిక్షించడం, రజము చేయడం అనేది జరిగింది. గమనించాల్సిన విషయం ఏమిటంటే వారి ఆ తప్పుని గ్రహించిన వాడు ఎవడూ లేదు, వారిని పట్టుకున్నవాడు ఎవడూ లేదు, వారిని వచ్చి లొంగిపోమని చెప్పే యొక్క ఒత్తిడి లేదు, ప్రభుత్వం లేదు, శాఖ లేదు, పోలీసులు లేరు, రహస్య సమాచారాన్ని అందజేసే యొక్క ఏజెంట్లు లేరు, ఎవరు లేరు. అయితే వారికి వారుగా తమ తప్పును తెలుసుకొని పవిత్ర ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పవిత్ర సన్నిధికి వచ్చి మమ్మల్ని పవిత్రుని గావించండి అని చెప్పారు అంటే ఏ స్థాయిలో వారిలో దైవభీతి ఉండేదో, ఏ స్థాయిలో వారికి అల్లాహ్ పట్ల భయం ఉండేదో అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ఏ మరుపాటు అందరి వల్ల జరిగే అవకాశం ఉంది. మరో హదీసులో వస్తున్న ఒక విషయం ఏంటంటే ఈ సంఘటన జరిగిన మీదట రజమ చేస్తున్న సందర్భంలో ఆ వ్యక్తుల తాలూకు రక్తం అనేది, కొందరి రక్తపు యొక్క తుంపర్లు అనేవి కొందరి మీద పడగా వారు అసహించుకున్నారు. అది గమనించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, జాగ్రత్త, వీరు ఎలాంటి యొక్క తోబా చేసుకున్నారు అంటే మదీనా నగరంలో ఉండే యొక్క 70 ఘోర పాపాలు చేసే వారిలో సైతం ఈ తోబాను పంచేసినట్లయితే వారందరి పాపాలు మన్నించబడతాయి. కనుక ఈ సంఘటన ఎందుకు ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది అంటే నేడు, నాడే కాదు నేడు సైతం మన సమాజం అలా తోబా చేసుకునే వాళ్ళు ఉన్నారు, పవిత్రమైన జీవితం గడిపేందుకు సిద్ధమైన వారు ఉన్నారు. అయితే ఎంతగా మనం వారిని ఆదరిస్తున్నాం, ఎంతగా వారిని మనం దగ్గర చేసుకుంటున్నాం, మరింత దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. ఒక ముస్లిం వల్ల అలా జరిగింది, అతను పశ్చాత్తాపం చెందాడు అంటే ఎవడూ లేకపోయినా అతని కుటుంబం అతనికి ఉంటుంది, అతని పరివారం అతనికి ఉంటుంది, అతని బంధువులు అతనికి ఉంటారు. అయితే 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, కొందరైతే 60 సంవత్సరాలు అవిశ్వాసం మీద బతికి విశ్వాస యొక్క మాధుర్యాన్ని తెలుసుకుని సత్యపు యొక్క ఈ సుగంధాన్ని వారు ఆగ్రహించిన తర్వాత ఇస్లాం స్వీకరిస్తే అలాంటి వారి పట్ల మన ప్రవర్తన ఎలా ఉంది? వారిని మనం ఆదరిస్తున్నామా? వారిని మనం దగ్గర తీసుకుంటున్నామా? వారి సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామా? ఎందుకంటే తోబా చేసుకున్న వ్యక్తికి సరైన ఆదరణ లభించకపోతే ఖచ్చితంగా అతను మళ్ళీ నిరాశకి గురవుతాడు, మళ్ళీ నిస్పృహకు గురవుతాడు. కొందరు బలహీనులైతే మళ్ళీ సత్య మార్గం తప్పిపోయే ప్రమాదము కూడా ఉంటుంది. కనుక తౌబా చేసుకున్నాడు అంటే అల్లాహ్ సుబ్హానహు వ తాని పాపాన్ని మన్నించేశాడు. అదే సదృహృదయంతో మనం అతన్ని స్వీకరించకపోతే ఖచ్చితంగా ఇది మనం చేసిన యొక్క పాపం అవుతుంది, దీనికి గాను అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనల్ని ప్రశ్నిస్తాడు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అభిమాన సోదరులారా, తోబా చేసుకున్న వారిలోని ఒక వ్యక్తి బిషర్ అతని పేరు, యథేచ్ఛగా జీవించేవాడు. ఓసారి రాత్రి సమయంలో మందు తాగుతూ పాటలు వింటూ ఇంకా ఇతరత్ర యొక్క వ్యాపకాల్లో మునిగి ఉన్నాడు. అటుగా ఒక పుణ్యాత్ముడు వెళుతూ ఈ గమనించి తలుపు తట్టాడు. తలుపు తెరిచి ఎందుకు తట్టారు అని బానిసరాలు పనికత్తె అడిగింది. అందుకు ఆ పుణ్యాత్ముడు, ఈ ఇంటి యజమాని బానిసనా స్వేచ్ఛాపరుడనా అని అడిగి, అందుకు ఆ బానిసరాలు అంది, లేదు తను స్వేచ్ఛాపరుడే, తను స్వేచ్ఛాపరుడే. అది విన్న ఆయన, సదక్తి, నువ్వు నిజం చెప్పావు. లౌకాన అబదన్ లస్తామల అదబల్ ఉబూదియ్య,
ఒకవేళ తను బానిసై ఉన్నట్లయితే, ఇక్కడ బానిస అంటే అల్లాహ్ దాసుడు అన్న అర్థం, ఒకవేళ అతనే గనక బానిస దాసుడై ఉన్నట్లయితే, దాస్య మర్యాదల్ని అతను దృష్టిలో పెట్టుకునేవాడు. ఇది చెప్పి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయారు. అయితే ఈ సంభాషణ లోపల ఉన్న బిషర్కి యొక్క చెవుల్లో కూడా పడింది. తొందరగా తను బయటికి వచ్చాడు. ఎవరు నీతో సంభాషించారు? తను వెళ్ళిపోయాడు. ఎటు వెళ్ళివాడు? ఇటు వెళ్ళాడు. వెంబడించాడు, చేరుకున్నారు. ఎవరయ్యా మీరు? మీరేనా నాకు హితోపదేశం చేసింది? అవును, నేనే హితోపదేశం చేశాను. మరొకసారి హితోపదేశం చేయండి. మరొకసారి హితోపదేశం చేశారు. ఆ హితోపదేశం విన్న ఆయన అప్పటికప్పుడే మారు మనసు పొంది తన ముఖాన్ని తీసుకెళ్లి మట్టికి భూమికి ఆనించి చెబుతున్నాడు, నేను యజమానిని కాను, నేను బానిసను, నేను దాసుడను. ఈ క్షణం నుండి నేను దాసుడిగా బతుకుతాను, స్వేచ్ఛాపరునిగా నేను యథేచ్ఛగా జీవించను అని పూర్తిగా అల్లాహ్ ముందర లొంగిపోయాడు. అలాగే అభిమాన సోదరులారా, మనం గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, అల్లాహ్ దాసుల్ని మనం తీసుకున్నట్లయితే మనమందరం ఎవరం? అబ్దుల్లాహ్లం ఇబాదుల్లాహ్, అంటే అల్లాహ్ దాసులం, అల్లాహ్కు బానిసలం మనం. అల్లాహ్ చెప్పిందే చెయ్యాలి. కనుక అల్లాహ్ దాసులు ఎలా ఉంటారు? అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, నిరాడంబరంగా వారు జీవిస్తారు, అహం వారిలో ఉండదు, అహంకారం వారిలో ఉండదు, గర్వం వారిలో ఉండదు. అలాగే వారికి కోపం వస్తే కోపాన్ని దిగమింగుతారు, ప్రజల పట్ల ఉత్తమంగా వ్యవహరిస్తారు, ప్రజల తప్పిదాల్ని మన్నిస్తారు. ఒకవేళ ఒకవేళ వారి వల్ల ఏదైనా నిర్వాకం గనక చోటు చేసుకున్నట్లయితే, ఏదైనా పాపానికి గనక వారు వడిగట్టినట్లయితే, అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు, దకరుల్లాహ్, కనివిప్పు కలిగి అల్లాహ్ వారికి గుర్తు వస్తాడు. ఆ తర్వాత వారు తమ పాపాల మీద పశ్చాత్తాప చెంది అల్లాహ్ వైపునకు వారు మారు మనసు పొంది మరలుతారు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు. అభిమాన సోదరులారు, ఇబ్రాహీం అదహం ఒక గొప్ప యొక్క వ్యక్తి గడిచారు. ఆయన వద్దకు ఒక పాపిష్టి వచ్చి, నా వల్ల చాలా పొరపాట్లు, చాలా పాపాలు అనేవి జరిగిపోయాయి, చాలా నేరాలకు నేను పాల్పడ్డాను, వీటి నుండి ముక్తిని పొందే మార్గం ఏదైనా ఉంటే తమరు సెలవియ్యండి అని అడిగారు. అది విన్న ఇబ్రాహీం బిన్ అదహం చెప్పారు, ఇన్ కదర్త అలా హంసి హిసాలిన్ లంతకూన మినల్ ఔసాత్, ఒకవేళ ఐదు లక్షణాలు నువ్వు పుడుకుపుచ్చుకున్నట్లయితే ఇంకా పాపాత్మల జాబితాలో నువ్వు చేరవు. అది విన్న ఆయన తొందరగా, చెప్పండి, సెలవేయండి, ఆ యొక్క ఐదు యొక్క లక్షణాలు నేను పుడికిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారంటే ఇంకా చెప్పడం ప్రారంభించారు. ఆయన అన్నారు, ఇదా రాయిత అంత సిల్లాహ ఫలాత అకుల్ షయం మీ రిస్కి, చూడు, ఒకవేళ నీకు పాపం చెయ్యాలన్న ఆలోచన కనుక వచ్చినట్లయితే, ఇక ఆ ఆలోచన వచ్చినప్పటి నుంచి అల్లాహ్ యొక్క జీవనోపాధిని తినడం ఆపే. అల్లాహ్ ప్రసాదించిన ఏ వస్తువుని నువ్వు ముట్టుకోకూడదు. అది విన్న అతను ఆశ్చర్యపోతూ, సమస్తము అల్లాహ్ సుబ్హానతల ప్రసాదించిన జీవనోపాధి అయినప్పుడు నేను ఏది తినకుండా ఎలా బతుకుతానంటే, మరి ఆయన ఉప్పు తినే ఆయనకే నువ్వు నమ్మక ద్రోహం చేస్తావా? ఆయన ప్రసాదించి తినే ఆయనకే నువ్వు అవిధేయత చూపుతావా? అంటే సరే, ఇంకొకటి చెప్పండి అంటే, తర్వాత అన్నారు, ఇదా అరత్త అంత అసిల్లాహ ఫలా తస్కున్ బిలాదహు, ఒకవేళ నీలో పాపం చెయ్యాలన్న ఆలోచన గనక చోటు చేసుకున్నట్లయితే అల్లాహ్ యొక్క భూమి మీద నువ్వు నివసించకు. అది విన్న అతను ఇంకా ఆశ్చర్యానికి లోనై, సమస్తం అనేది, సమస్త భూమి అనేది, సమస్త లోకాలనేవి అన్ని అల్లాహ్కి చెందినప్పుడు మరి నేను ఎక్కడ వెళ్ళగలను, ఎక్కడ ఉండగలను, ఇది ఎలా సాధ్యమంటే, మరి ఆయన యొక్క భూమి మీద ఉంటూనే, ఆయన ప్రదేశంలో ఉంటూనే ఆ యొక్క దేశ యొక్క ద్రోహానికి నువ్వు పాల్పడతావా, అల్లాహ్ యొక్క అవిధేయతకు నువ్వు పాల్పడతావా అని ప్రశ్నించారు. ఇక మూడవది సెలవు మీద చెప్పగా ఆయన సెలవిచ్చారు, ఇదా అరత్త అంత అసిల్లాహ ఫంజుర్ మకానన్ ఫలా యరాక ఫీహి ఫాసి ఫీహి, ఒకవేళ నీలో తప్పు చెయ్యాలనే ఆలోచన వస్తే అటువంటి చోటిని వెతుక్కో, ఎక్కడైతే అల్లాహ్
అల్లాహ్ దృష్టి చేరదు, ఎక్కడైతే అల్లాహ్ నిన్ను చూడలేడో అటువంటి ప్రదేశంలో వెళ్ళి నువ్వు తప్పు చేయంటే, అప్పుడు అతను అన్నాడు అలాంటి ప్రదేశం ఎక్కడ ఉంది? నల్లటి రాత్రిలో నల్లటి కొండ మీద ఉన్న నల్లటి రాయి మీద నడిచే నల్లటి చీమను సైతం చూడగలిగిన శక్తి స్వరూపుడు అల్లాహ్ సుబ్హానహు వతాలా, సూక్ష్మ దృష్టి అల్లాహ్ సుబ్హానహు వతాలా. అలాంటి సూక్ష్మ దృష్టి యొక్క దృష్టి నుండి నేను ఎలా అనేది నన్ను కాపాడుకోగలనంటే, మరి ఆయన చూస్తున్నాడని తెలుస్తుండగా కూడా తప్పు చేయడం ఎంత యొక్క దుస్సాహసం అని ఆయన ప్రశ్నించారు. ఇక తర్వాత సెలవేమని చెప్పగా ఆయన చెప్పారు, ఇదా జాఅక మలకుల్ మౌతి లియక్బిద రూహక ఫఖుల్ లహు అఖిర్నీ ఇలా అజలి మమ్దూద్, నీ వద్దకు మరణ దూత వచ్చి నీ ప్రాణాలు తీయాలనుకున్నప్పుడు మరణ దూతను ఉద్దేశించి నువ్వు చెప్పు కాసేపు నాకు గడువు ఇవ్వండి. అది ఎలా సాధ్యమవుతుంది? మరణం అనేది సమయానికి వస్తుంది, ఆ సమయం వచ్చిందంటే ఒక్క ఘడియ కూడా ఇటు అటు చేయడం అనేది జరగదు. అలాంటప్పుడు నేను ఎలా అనేది దైవదూత యొక్క దూత మరణ దూత నుండి అటువంటి యొక్క విషయాన్ని కోరగలనంటే, మరి అది సాధ్యం కానప్పుడు నువ్వు తప్పు ఎందుకు చేస్తావని ప్రశ్నించారు. అలాగే అంతిమంగా ఐదవ హితవుగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇదా జాఅక జబానియతు లియఖుదూక ఇలా జహన్నం ఫలా తజ్హబ్ మాహు, నరక దూతలు వచ్చి నిన్ను నరకం వైపు లాక్కెళ్ళాలని వాళ్ళు ప్రయత్నించేటప్పుడు నువ్వు మొండికేసి వాళ్ళతో పాటు వెళ్ళకు, సాధ్యమైతే చెయ్యి. అది ఎలా సాధ్యమవుతుంది? అందులో నా ఇష్టాయిష్టాలతో ప్రమేయం అసలు ఉండనే ఉండదు. నేను వెళ్ళనన్నా వారు నన్ను లాక్కెళ్ళి పడేస్తారు నరకంలో అంటే, అలాంటప్పుడు ఆ పాపానికి నువ్వు ఎందుకు ఒడిగడతావు అని ఆయన సెలవీయగా, అప్పటికప్పుడే మొత్తం పాపాల నుండి తోబా చేసుకొని ఈ క్షణం నుండి నేను అల్లాహ్ భక్తునిగా దైవ భీతిపరునిగా జీవిస్తానని ఆయన ప్రతి నభూనడమే కాకుండా పవిత్రమైన జీవితాన్ని ఆయన తర్వాత కూడా గడిపారు అని ఇక్కడ ఈ సంఘటన ద్వారా మనకు తెలియజేయడం అనేది జరిగింది. అభిమాన సోదరులారా, చివరిగా రెండు దువాలు చెప్పి నా మాటను పూర్తి చేస్తాను. మనం చేసే తప్పులు కొన్ని మనకు తెలిసి ఉంటాయి, కొన్ని చిన్నవి ఉంటాయి, కొన్ని పెద్దవి ఉంటాయి. చాలా తప్పులు ఎలా ఉంటాయంటే తప్పు అని మనం భావించాం, అయితే అల్లాహ్ దృష్టిలో అది మహా నేరంగా పరిగణించబడే అవకాశం ఉంది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన దువాల్లో కొన్ని దువాల్ని మనం తీసుకున్నట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహుమ్మగ్ఫిర్లీ మా ఖద్దంతు వమా అఖర్తు వమా అస్రర్తు వమా అలంతు వమా అంత ఆలము బిహి మిన్నీ, ఓ అల్లాహ్ నా పాపాలను మన్నించు ఏవైతే ముందు చేసేసాను, నా పాపాలను మన్నించు ఏవైతే నేను తర్వాత చెయ్యబోతాను, నా పాపాలను మన్నించు ఏవైతే నేను బహిరంగంగా చేశాను, నా పాపాలను మన్నించు వేటినైతే గోప్యంగా నేను పాల్పడ్డాను, నా పాపాలను మన్నించు ఏ పాపాలనైతే కేవలం నీకు మాత్రమే తెలుసు, ఏ పాపాలైతే కేవలం నీకు మాత్రమే తెలుసు. కనుక అభిమాన సోదరులారా, తాబయీన్లోని ఒక వ్యక్తి గొప్ప ధర్మపరాయణుడు మాలిక్ బిన్ దీనార్, ఆయన జీవితంలో కూడా ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది, పశ్చాత్తాపం చెందారు ఆయన. సుదీర్ఘమైన సంఘటన, చివరి ఆయన మాటలను మీకు చెప్తున్నాను. పశ్చాత్తాపం చెందిన తర్వాత మాలిక్ బిన్ దీనార్ మస్జిద్ దగ్గర నిలబడి వచ్చిపోయే వాళ్లకు స్వయంగా ఆయన అల్లాహతో వేడుకునేటప్పుడు ఈ విధంగా వేడుకునేవాడు, ఇలాహి అంత వహదు కల్లది యాలము సాకినుల్ జన్నా మిన్ సాకినిన్నార్ ఫఅయ్యుర్ రజులైని అనా, ఓ అల్లాహ్ ఎవరు నరకవాసులు ఎవరు స్వర్గవాసులు అన్నాక ఈ యొక్క జ్ఞానం అనేది నీకు మాత్రమే ఉంది, మరి నేను ఎవరి జాబితాలోని వాడను? ఓ అల్లాహ్ నన్ను నువ్వు స్వర్గవాసుల్లో చేరవై నన్ను నరకవాసుల నుండి కాపాడు అని దువా చేయడమే కాకుండా మస్జిద్ దగ్గర నిలబడి రాత్రంతా ఏడ్చేవారు. ఆయన తౌబా చేసుకున్న తర్వాతి జీవితం అయింది. కనుక మస్జిద్ దగ్గర నిలబడి వచ్చిపోయే వాళ్లకు ఆయన చెప్పేవారు, అయ్యుహల్ అబ్దుల్ ఆసి ఉదయిలా మౌలాక్, ఓ పాపం చేసిన దాసుడా నీ ప్రభు వైపునకు నువ్వు మరలు, అయ్యుహల్ అబ్దుల్ గాఫిల్ ఉదయిలా మౌలాక్, ఓ అలక్ష్యానికి అశ్రద్ధకు గురైన దాసుడా నువ్వు నీ యొక్క యజమాని వైపునకు మరలు, అయ్యుహల్ అబ్దుల్ హారిబ్ ఔద్ ఇలా మౌలాక్, అల్లాహ్ నుండి పారిపోతున్నా ఓ అల్లాహ్ దాసుడా నువ్వు అల్లాహ్ వైపు, అంటే ఎవరి వైపు పారిపోవాలి, అల్లాహ్ వైపు పారిపో, అల్లాహ్ నుండి కాదు. అలాగే ఆయన చెప్పేవారు, మౌలాక యునాదిక బిల్లైలి వన్నహారి యకూలు లాక్,
నీ యజమాని నీ ప్రభు దివారాత్రులు నీకు పిలుపు ఇస్తూనే ఉన్నాడు. ఏమని పిలిపిస్తున్నాడు? మన్ తకర్రబ మిన్ని శిబరన్ తకర్రబుతు ఇలైహి జిరా, ఎవరైతే ఓ అంగుళం నా వైపు కదలి వస్తారో నేను వారి వైపు ఓ జానెడు కదలి వస్తాను, మరెవరైతే నా వైపు ఓ జానెడు కదలి వస్తారో నేను వారి వైపు ఓ మూరెడు కదలి వెళతాను. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వమన్ అతాని యంషి అతైతుహు హర్వల, ఎవరైతే నా వైపునకు నడుచుకుంటూ వస్తారో నేను వారి వైపునకు పరిగెత్తి వెళతాను. గమనించండి, యా అయ్యుహల్ ఇన్సాన్ మా గర్రక బిరబ్బికల్ కరీం, ఓ మానవుడా పరమ దయాళు అయిన నీ ప్రభు విషయంలో ఏ విషయం నిన్ను అజాగ్రత్తకు అశ్రద్ధకు నిర్లక్ష్యానికి ఏమరుపాటుకి గురి చేసింది? ఆయనే కదా నకసిక పర్యంతం మనల్ని తీర్చిదిద్దింది, ఆయనే కదా మనకు జీవనోప్రతాదిని ప్రసాదించింది, ఆయనే కదా మనకు తల్లిదండ్రుల్ని ప్రసాదించింది, ఆయనే కదా సకల అనుగ్రహాన్ని వమా బికుమ్ మిన్ నిఅమ ఫమిన్ అల్లా, మీకు ప్రాప్తమైన ప్రతి అనుగ్రహం అది అల్లాహది. అలాంటిది ఇది వాస్తవమైనప్పుడు మనం అల్లాహకు ఇష్టమైన జీవితాన్ని గడపాలి, పశ్చాత్తాపం చెంది పవిత్రమైన జీవితం గడిపే సంకల్పంతో మనం ముందుకు అడుగు వెయ్యాలి. ఈ నిమిత్తం మనకు సహకరించే దువాల్లో ఒక దువా మీరు కంఠస్థం చేసుకోండి, సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్. సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్ ఈ దువాను మనం ఉదయం సాయంత్రం చదువుతున్నట్లయితే, ఒకవేళ ఉదయం మనం చదివినట్లయితే సాయంత్రం లోపు మరణిస్తే స్వర్గానికి వెళతాం, సాయంత్రం చదివి ఉదయం లోపు మనం మరణించినట్లయితే స్వర్గానికి వెళతామని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. కనుక దీంతో పాటు ఇస్తిగ్ఫార్కి చెందిన ఎన్ని దువాలు అయితే ఉన్నాయో అన్ని దువాల్ని మనం కంఠస్థం చేసుకొని, తప్పు మన వల్ల జరుగుతూనే ఉంటుంది, ఒకసారి చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేసే అవకాశాలు కూడా ఉంటాయి, ఎందుకు షైతాన్ మన వెంట ఉన్నాడు. ఒకసారి జరిగిపోయిన తప్పు జీవితంలో మరొకసారి జరగకూడదన్న నియతి ఏమీ లేదు, మళ్ళీ ఆ పాప మనిషి వల్ల జరిగే అవకాశం ఉంది. అంత మాత్రాన అల్లాహ్ కారుణ్యానికి మనం దూరం కాకూడదు, అల్లాహ్ కారుణ్య పట్ల మన నిరాశ నిస్పృహలకు లోను కాకూడదు. కనుక ఈ ఇస్తిగ్ఫార్కి సంబంధించిన ఎన్ని దువాలు అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించి వెళ్లారో వాటన్నిటినీ కంఠస్థం చేసుకుని ఎప్పుడు తప్పు జరిగినా ఆ తప్పు నుండి పశ్చాత్తాపం చెంది అల్లాహ్ వైపు మరలి మనం తప్పు చేసిన వారిలో ఉత్తమ యొక్క స్థాయికి చేరుకోవాలి, చేరుకుంటానని ఆశిస్తున్నాను. ఆమీన్ వాఖిరు దావానా అని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహ్ బారకల్లాహు లనా వలకుమ్ ఫిల్ ఖురానిల్ హకీమ్ వనఫానీ వయ్యాకుమ్ బిల్ ఆయాతి వద్దికరిల్ హకీమ్.